రేగుండ మండల కేంద్రంలో రెండవ రోజు ప్రజాపాలన కార్యక్రమం పకడ్బందీగా కొనసాగింది. రేగుండ మండల కేంద్రంలో జరిగిన ప్రజాపాలన కార్యక్రమంలో అభయహస్తం గ్యారంటీల దరఖాస్తుల స్వీకరణ కౌంటర్లను రేగుండ మండల స్పెషల్ ఆఫీసర్ షామిల్ పరిశీలించారు. ఆయన వెంట రేగుండ ఎంపీడీఓ సురేందర్ పాల్గొన్నారు. ప్రజాపాలనను ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని షామిల్ పేర్కొన్నారు. గవర్నమెంట్ ప్రతిష్టాత్మకంగా తీసుకొని ఈ యొక్క ప్రజాపాలన ప్రోగ్రామ్ను మొదలు పెట్టడం జరిగింది. నిన్న గౌరవ స్థానిక ఎమ్మెల్యే గారి చేతుల మీదుగా ఇక్కడ ఈ మండల్ మరి రేగొండ మండల్, కొత్తపల్లి గోరి మండల్ రెండు కూడా ఇనాగ్రేట్ చేయడం జరిగింది. ఈ లబ్ధిదారులు ఎవరైతున్నారో వాళ్ళందరినీ గుర్తించి వారికి కార్డ్స్ వాళ్ళకు అప్లికేషన్స్ ఇవ్వడం జరిగింది. ఇచ్చినటువంటి అప్లికేషన్లు మళ్ళీ నింపి మేము తీసుకోవడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ రేగొండ మండలంలో 6 కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి లబ్ధిదారునికి ఫామ్స్ ఇచ్చి వాళ్ళు 6 కౌంటర్లలో ఈ యొక్క ఫామ్స్ని సబ్మిట్ చేయడం జరుగుతూ ఉంది. తర్వాత ఏవైతే ఉన్నాయో ఆ ఫామ్లో రాసినటువంటి 5 గ్యారంటీలకు సంబంధించినటువంటి మొత్తము లబ్ధిదారులందరూ కూడా వాళ్ళకి కావాల్సినటువంటి అన్నీ కూడా ఒకటే ఫారంలో నింపి ప్రతి కుటుంబానికి ఒక ఫామ్ నింపి తీసుకోవడం జరుగుతుంది. ఒకవేళ లబ్ధిదారు అయితే ఆ యొక్క కార్డులో ఫామ్లో ఉన్నటువంటి కాకుండా వేరే ఇతరత్ర ఇంకేమైనా రాసుకోవాలన్నా కూడా వాటికి సపరేట్ తెల్ల పేపర్ మీద అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. ప్రతి అప్లికెంట్ నుండి ప్రతి అంటే గ్రామంలో ఉన్నటువంటి ప్రతి నివాసదారు నుంచి మేము అప్లికేషన్ తీసుకోవడం జరుగుతుంది. వాటన్నింటినీ కూడా మేము ఒక కోడ్ నెంబర్ ఇచ్చి ఆ కోడ్ నెంబర్ ప్రకారంగా తీసుకోవడం జరుగుతుంది. వాటిని సార్ట్ చేసి ఎవరికి ఎంతమందికి రేషన్ కార్డు కావాలి, ఎంతమందికి పెన్షన్స్ అవసరం ఉంటుంది అనే విషయాలన్నిటి కూడా తీసి గౌరవ కలెక్టర్ గారికి పంపడం జరుగుతుంది. కాబట్టి ఈ కార్యక్రమం అంతా కూడా గవర్నమెంట్ ఇచ్చినటువంటి ఆదేశాలు మరియు మా స్థానిక జిల్లా కలెక్టర్ గారు ఇచ్చినటువంటి ఆదేశాల మేరకు మేమందరం పనిచేస్తూ ఉన్నాం. కాబట్టి ఇది కార్యక్రమం ఈ క్రమం 6 వరకు నడుస్తుంది. 28 నుంచి 30 వరకు, 31 తారీఖు సెలవు కాబట్టి మళ్ళీ 2 నుంచి 6 వరకు తీసుకోవడం జరుగుతుంది. ఇవన్నీ కూడా గవర్నమెంట్ ఇచ్చే ఆదేశాలను మేము పాటించి గవర్నమెంట్ యొక్క ఆదేశాలనుసారంగా మేము పనిచేయడం జరుగుతాం.